భార్యను పడకుండా తన శరీరం ఎప్పుడు కూడా అయినా తన దేహాన్ని నలుగట్టుకుంటూ ఉంటున్నాడు ఆయన. ఉపవారం, ఉపవాసం, జాగరాలు, ప్రార్థనలు, ప్రేయింపకలు దేవుడు సమూహంలో పౌరుగా ఎప్పుడు కూడా ఆ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చారన్నమాట. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఒకసారి విన్నాను నేను ఏసన్న గారి యొక్క సహవాసంలో అనేక మంది ఏమండి ఇల్లు టంగీలు నువ్వు వచ్చి ప్లాన్ చేస్తారు కదా కింద ఎవరు సొరవాసం తగ్గుతాయి కదా అవే వేస్తారంట. ఒకసారి వచ్చి ఏసన్న గారిని అడిగారంట ఒక ఆయన, ఎందుకండి మీ శిశుభ్రంగా మాగవంగా వేస్తున్నారంటే అప్పుడు చెప్పారంట ఏసన్న గారు, మనం లోకంలో సేవ చేస్తున్నాం, మన విశ్వాసం మనకన్నా అందంగా ఉంటారు, వాళ్ళ ముందు మనం అందంగా కనిపిస్తే మనకే శోధన అని చెప్పారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. స్ట్రైట్ ఫిట్, స్కిన్ ఫిట్ ఏమండి గెటప్, ఇవన్నీ మనం వేసుకుని వచ్చాం అనుకోండి ఏమవుతుందంటే ఆ సంఘంలో శోధనే. ఒకసారి ఇర్మియా గారు ఒక మాట చెప్పారు, ఒక పాస్టర్ గారు తన యొక్క ఏమండి సేవా జీవితంలో ఏమండి వైద్యం చెబుతూ ఉన్నప్పుడు శోధన తన ముందే ఉందంట, శోధన తన ముందే ఉందంట. ఆ దైవజన్ అంటాడు ఆ శోధన తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు అంత. మైక్లో చెప్పి మాట్లాడాలి కానీ ఏ పాస్టర్ నువ్వు నాకు కావాలి, నువ్వు నాతో రావాలి, నాకు ఉండాలి అనే ఆ శోధన తన జీవితంలో ఆ పాసం ఎందుకు అని అంటే ఏమండి మనం అక్కడ నుంచే వచ్చాం కనుక ఆ ఆసనాలు విడిచిపెట్టదు ఎప్పుడు కూడా. అందుకనే సేవకుడు ఎప్పుడు కూడా క్రీస్తు అనే బలిపీఠం మీద సజీవ యాగముగా Roma 12:1 ప్రకారంగా సేవకుడు ఆత్మ సంబంధంగా క్రీస్తు అనే బలిపీఠం మీద బలైపోవాలి. మన పాపం చూసినప్పుడు ఓ కృపాల పాపం చేత కదా చేయని చెప్పి పాపం అంటే నరకెళ్ళిపోవాలి, ఐదుకే చేత కదని చెప్పి వెళ్ళిపోవాలి అనగా చూడండి చచ్చిన వాడితో పాపం ఏమైనా చేయగలరా, ఏం చేయగలరు. ఇప్పుడు చచ్చిన వాడితో అబద్ధం ఆడించగలమా, అబద్ధం ఆడించగలమా, దొంగతనం చేపించగలమా, పాపం చేపించగలమా, అది సరైన పని ఎందుకో తెలుసా, సచ్చిన శవం దేన్ని చేయలేదు. ఈరోజు సేవకుడు కూడా సంఘంలో ఉన్నప్పుడు లోకం ఉన్నప్పుడు ఈరోజు సేవకుడు కూడా లోకం పాపం ముందు ఆ విధంగా చచ్చిన వాళ్ళ వల్లే క్రీస్తున బలిపెట్టిన మీద ఈ సేవకుడు దహించబడి ఆత్మగా అర్పించబడితే